కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ చేసింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సౌత్ నుంచి గెలవాలని ప్రయత్నాలు చేస్తుంది. కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉండడంతో ఈ రెండు రాష్ట్రాలను సీరియస్గా తీసుకుంది. తెలంగాణలో 17 స్థానాలకు గాను కనీసం 12 స్థానాలను గెలుచుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇవాళ ఖర్గే అధ్యక్షతన బూత్ లెవెల్ మీటింగ్ జరిగింది. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తర్వాత గెలుపు గుర్రాల ఎంపికపై టీపీసీసీ తలమునలై ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరు పేర్లను ఫిల్టర్ చేసి ఏఐసీసీకి పంపించనున్నారు. అక్కడ ఫైనల్ అభ్యర్థిని ఫిక్స్ చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేలు రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ స్థానాన్ని ఏఐసీసీ ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని జోరుగా చర్చ నడుస్తుంది. అయితే నల్గొండ నుంచి తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని జానారెడ్డి ఫ్యామిలీ ప్రకటించింది. దీంతో జానారెడ్డికి కానీ ఆయన కుమారుడికి కానీ నల్గొండ టికెట్ దక్కే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతుంది. జానారెడ్డి ఫ్యామిలీకి నల్గొండ టికెట్ కేటాయిస్తే పటేల్ రమేష్ రెడ్డికి భువనగిరి టికెట్ ఇస్తారని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో పోటీకి ప్రచారం కూడా మొదలుపెట్టారని తెలుస్తుంది. మరి ఈ సీట్ల సర్దుబాటును ఏఐసీసీ ఎలా చూస్తుందో చూడాలి. ఇక హైదరాబాద్ నుంచి అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీ చందర్ రెడ్డిని పోటీ చేయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, కుస్మ కుమార్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి సినీ నిర్మాత దిల్ రాజ్ పోటీ చేస్తారని అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం నడుస్తుంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారట. ఇక వరంగల్ స్థానంలో నుంచి అద్దంకి దయాకర్ దించితే గెలుపు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం నమ్మకంతో ఉందని కూడా తెలుస్తుంది. పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ తీర్మానం చేసి పంపిందట. అయితే ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సోనియా ఖమ్మం నుంచి పోటీలో లేకపోతే అక్కడి నుంచి పోటీ చేయడానికి చాలా పెద్ద లిస్ట్ కనబడుతోంది. ఇక మొత్తానికి ఏది ఏమైనా కనీసం 12 స్థానాలను గెలుచుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.